चूँ पोदे मंच बाग विपरीत पड़ती चूसर कदा चलीकाल तरह यह रोजेन बाग मंच पड़ती नेक्स्ट वे इकड़ टी पटा टी अच्छे मरुतनाई ఈ రోజు వచ్చేసి దొండకాయతో మనం పికిల్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్నానండి ముందు ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే రౌండ్ గానైనా కట్ చేసుకోవచ్చు मन को वारं रोजलू पद रोजल वर निल्व उंटुंदी मन तक उबी इवा रेपट अवालेवाको ट्राई चेयंडी बहुत पिल्ल चक्कर तीनेस्तारु ट्राई माडाल्सिन अवसरम लेदंडी इला ट्राई अयिते सरिपोतुंदी ఇప్పుడు దొండకాయలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో
వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా నేను రెండు వెల్లుల్లిపాయలను తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచేసానన్నమాట. వీటిని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం. ఈ కారం బాగా స్పైసీగా ఉంటుందన్నమాట, అందుకోసం నేను స్పూన్తోనే చూపిస్తున్నాను. నేను 3 స్పూన్ల కారం వరకు వేసుకున్నాను. సాల్ట్ మనం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, సరిపోకపోతే మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు వేసుకోండి. దీనిలో కొంచెమంతా ధనియాల పౌడర్ను కూడా వేసుకుంటున్నాను నేను. ధనియాల పౌడర్ వీటన్నిటిని ఇప్పుడు బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపాం కదా, దీనిలో మనం ఆయిల్ని ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెమే కాబట్టి ఈ 1/2 కేజీ కాయలేనండి ఇవి. నాకు తెలిసి అయితే ఈరోజు సాయంత్రానికి అయిపోతుంది ఈ కారము. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఈరోజు మాత్రమే తినేస్తారు. ఇది మొత్తం కూడా మా పిల్లలు అయితే తొందరగా ఇక మొత్తం ఇదే వేసుకొని తినేస్తారనమాట 3 పూట్లు కూడా. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. అయితే ఇంకా దీనిలో మనం మెంతిపొడి అనేది వేసుకోలేదు. మీరు మెంతిపొడి వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, చింతపండు గుజ్జును బాగా మరిగించుకొని 2-3 స్పూన్లు వేసుకున్నారనుకోండి చింతపండు గుజ్జు, అప్పుడు మనం కొంచెమంతా మెంతిపొడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా, కొంచెం పుల్లగా ఉన్నది వేసుకుంటే మెంతిపొడి అనేది కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంక ఇందులో అయితే అవసరం లేదు. సో ఇందులో నేను పసుపు వేయటం మీరు చూడలేదు కదా, పసుపు అయితే నేను 1/2 స్పూన్ వేసానండి. అది వేసేటప్పుడు అది నాకు ఫస్ట్ గుర్తులేదన్నమాట, ఇవన్నీ కలిపిన తర్వాత ఏదో మిస్ అయింది అనేసి లాస్ట్లో నేను యాడ్ చేశాను. దాన్ని నేను మీకు చూపించలేదు, అందుకోసమే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. పసుపు వేసుకోవటం మర్చిపోవద్దండి, 1/2 స్పూన్ అయితే పసుపు ఖచ్చితంగా పడుతుంది. చూసారు కదండి ఎంతో టేస్టీ అయినటువంటి ఎమ్మి ఎమ్మి అయినటువంటి మన దొండకాయ కారం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఓకేనా, ఇంటి దగ్గర తాగివుగా. ఇప్పుడు మళ్ళీ అవి కావాలని తాగడం కోసం కాకపోతే నువ్వు ఎవరిది మోటారు ఏడకొచ్చి బండి కడుగుతున్నారా? తాళం ఎక్కడుంది? తాళం తాళం బండిలోనే ఉందా? పోయిందో ఉందో చూడండి. పోదా? వద్దు, తాగొద్దు, జలుబు చేసిద్ది. మళ్ళీ కొత్త వాటర్ అది. నువ్వు ఇంటి దగ్గర తాకుండా ఇప్పుడు అవి తాగాలని బండు మీద పడితేలే. మొన్న మేము నారు పోసాం కదండి, అదిగోండి చూస్తారు కదా సన్నగా వచ్చింది. ఇదిగోండి నారు అనేది ఇలా వచ్చిందన్నమాట.
ఏమే దాని మీద అంటే చేతులు పెట్టి గట్టిగా అనుకుంటూ వస్తున్నావు. అది పడింది అనుకో కింద. టచ్ చేసివా మమ్మీ, నువ్వు తీసుకొచ్చింది ఇలాంటిదే కదా దాటి. ఒక వారం అయిపోయింది కదా పోసి కూడా, ఇంకా రావాల్సిన మొక్కలు ఉన్నాయండి. సన్నగా వచ్చింది నార అనేది. ఇంకా మేము పొలం దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ రోడ్డు మీద అండి, మేమిద్దరం నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి నడుచుకుంటూ వచ్చామన్నమాట రోడ్డు వరకు కూడా. మా చిన్న పాపని మా వారు ఎక్కించుకొని వస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే రోడ్డు మీద చెరుకు పెట్టేసింది అనమాట. ఆ చెరుకు తోటలో చెరుకు నరికేసి ఇక్కడ పెట్టారండి లోడింగ్ కోసం అనుకుంటా. ఇంకా మా పండు అది చూడంగానే దానికి చాలా ఆనందం అనమాట. చెరుకు దొరకనే దొరికింది అనేసి ఎక్కడ ఎంత లావుగా ఉన్న కర్ర చూసి లాగుతుంది చూడండి. ఇక్కడ పిల్లలు కూడా చెరుకు తీసుకెళ్దామని వచ్చినట్లున్నారు. నేను వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు ఇదేంటబ్బా వీడియో తీస్తున్నారు యాంటీ అని అంటున్నారు అనమాట. ఇవాళ ఒక మొక్క, రేపటికి ఒక మొక్క. ఏది చూపి, ఇదిగోండి చెరుకు. ఏం చేస్తున్నావు పండు, ఇరుక్కుపోయిందా పళ్ళల్లో? ఎందుకు పట్టుకున్నావు ఇది పళ్ళల్లో? మళ్ళీ నువ్వు నోట్లో పెట్టి కొరుకు తీసిరాపో. కొడవలన్నా కత్తన తీసిరాపో తెత్త. రాత్రి ఒక గెలదంటవా, నైట్ తినకూడదు. ఇప్పుడే సెలవు చేసిద్దామని నాకు టెన్షన్ వస్తుంది. గెలగాదే గడే గెలే నన్ను దృష్టిలో కదమ్మా. ఇది రావట్లేదే, డాడీ అయితే మంచిగా తెస్తారు. అప్పుడట్టు మేము తీసినాం మరి. నువ్వు వింటుంది ఏంటమ్మా, నాకు రాత్తల్లి నీళ్ళగా జాగ్రత్త తీపోతే. ఏ నువ్వు అడ్డు రాకు, కొడవలే చేతిలో ఉందగా. అది కూడా నేను అలా ఉందగా ఇంత చెరుకుంటే నువ్వు పైన పొట్టు కూడా తినిపోతే ఎప్పుడు గీరాను ఆగలేకపోతున్నావా? నోరు ఊరుతుందా మమ్మీ? నోరు ఊరుతుంది అనలా, అది నోడు నోరు ఊడుతుంది. ఊడుతుందమ్మా, అయ్యో నోరు ఊడుతుందంట. ఎప్పుడు ఎప్పుడు తీస్తుందా, ఎప్పుడు ఎప్పుడు తినేద్దామా అని చూడు. నోరు ఊడుతుంది, ఊడటం ఊడటం. నువ్వు తల కిందకు పెట్టకు, తగిలిద్ది తలకి. దాన్ని అక్కడ పెట్టు, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు లోపల తీసుకు. అది తినే పని మీదే ఉందే చిన్న నాకు ఒక్క. ఇది నేను ఇది కూడా తిన్నా. ఏ తీస్తున్నారుగా ఇంకా, అదిగో తొర్రి తొర్రిలో పెట్టేసుకొని మరి తింటుంది అది చిన్నోడు. ఆ పళ్ళు ఇంకా అన్నీ ఊడిపోతాయిలే ఉండు. చెరుకు ముక్క పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి? ఏమే ఇది కుక్క పిల్లలకు పడదా? ఓహో అటు ఇల్లు వస్తుంది చూసారా, అది నవిలి పద్ధతే. నేను చుట్టూ తీసుకొచ్చా అట్ట, రెండు ముక్కలు చేయకుండా. నేను తీసింది ఏది పండు, అదిగో బాగుంది. ఇది నాదన్నమాట, మీరు ఏదైనా అండి. ఇది నేనేగా తీసుకుని పండు. చాలుగా ఇవాళకి అయ్యి, ఇంకెక్కువ తీసినాక జలుబు చేసిన తిని తిని. అదే
అది చూడవి ఆ పళ్ళకేమో అది ఓటర్ లేదు అది నా చెయ్యి దగ్గిద్ది అక్కడ పెట్టి చెయ్యి దగ్గిద్ది అక్కడ అబ్బా అంట చూడండి నువ్వే ఓడవాలి బాగా తీయగా ఉంది సూపర్ ఉంది చూడండి అడుగు అంటే తొర్రి పళ్ళల్లో పాపం నలగట్లేదండి చూడండి ఎంత కష్టపడిపోతుందో పండు సైలెంట్కి మొత్తం తినేస్తున్నాయి ఇప్పుడు నేను తిన్న ఒక్కటేనే ఇప్పుడు నేను తినేది ఇది ఒక్కటే ఇది ఒక్కటే ఎంత ఉండే తింటున్నాం అంతే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో అండి మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ బాంధవులకి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలుసు కదా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని పడుతూ ఉంటుంది దాన్ని నొక్కండి దాని పక్కనే బెల్ ఐకాన్ పడుతుంది దాన్ని కూడా నొక్కండి అలా నొక్కిన వెంటనే పైన ఆల్ అని వస్తుందండి ఆలు అనే దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసిన వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి నేను ఎన్ని వీడియోస్ అయితే పెట్టానో అన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయన్నమాట ఓకేనా ఇంకా నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు కీప్ స్మైలింగ్ బాయ్